సమా అంతా వద్దు. పూజా హెగ్డే అసలే వద్దు సార్. తమన్నా ఎంత తెల్లగున్నా నాకు వద్దు సార్. వాళ్ళు ఈ రోల్ చేయలేరు సార్. సార్, వాళ్ళ ఎమోషన్స్ అడ్వాన్స్ తీసుకున్నంత వరకు వన్స్ అడ్వాన్స్ గివెన్ జీరో ఎమోషన్స్. అయినా మీకేంటి సార్ ప్రాబ్లం? మీకేం అడిగాను? బాలీవుడ్లో ఆలియా భట్ని అడిగానా? హాలీవుడ్లో బ్రాడ్ పిట్ని అడిగానా? ఆఫ్టర్ ఆల్, నా దయ్యం క్యారెక్టర్కి ఒక నిజమైన దయ్యం అడిగాను, అది కూడా ప్రాబ్లమా? ఇప్పుడు నా సినిమాలో కుక్కర్ రోల్ ఉంది, దాన్ని వెనక్కి పెడతామా? పెట్టంగా కుక్కర్ని పెడతాంగా? మరి ఇంకేం సార్? సార్, ఐ ట్రీట్ ఆల్ మై క్యారెక్టర్స్ ఈక్వలీ. ఒక దయ్యం పెట్టే ఎక్స్ప్రెషన్స్ నిజమైన దయ్యమే పెట్టగల సార్, నాకు అది కావాలి. హారర్ సినిమా అంటే అరుపులు, దయ్యం సినిమా అంటే కూర్పులు పెట్టే దొబ్బతి సార్. మనం తీసేది చిన్న చిత్క సినిమా కాదు, మనం ఒక చరిత్ర సృష్టించబోతున్నాం. ఒక చరిత్ర సృష్టి. మహానటి సావిత్రి బయోపిక్ తీసిన నాగశ్రీని ప్యాషను, ఎన్టీఆర్ బయోపిక్ తీసిన కృష్ణదేవ కంపాషను, ఏదో రెండు డోసులు, రెండు ఇంచులు, ఏదో రియాలిటీ కోసం నిజమైన దయ్యని అడిగితే నాకు పిచ్చా పిచ్చ కొట్టుడు కొడతా ఎవడన్నా మాటండి. సార్, మీరేం వరి అవ్వకండి సార్. చైనా మెషిన్లు పనిచేయమని చెప్పి కొరియా నుంచి సబ్మెరీన్లో మొన్ననే దింపా దయ్యాన్ని పసిగట్టే మెషిన్. ఇంకా మార్నింగ్ నుంచి వేట మొదలైంది, ఇంకా దయ్యాన్ని పట్టడమే. ఒక్క నిమిషం సార్. సార్, ఐ థింక్ ఐ గాట్ ఇట్. ఇక్కడెక్కడో దయ్యం ఉంది. ఇంకా మీరు సెట్ రెడీ చేసుకోండి సార్, మేకప్ మీద మనకు అక్కర్లా, నేను నిజమైన దయ్యం తీసుకొస్తా. బాయ్. ఈ బాటిల్ కనుక దొరుకుంటే ఈ పాటికి మనం చచ్చుండే వాళ్ళం. దొరకలేదుగా. ఏది ఏమైనా బాటిల్ అడిగి దొరకకూడదురా. మరి మన కోటి రూపాయలు? ఏయ్, ఆ కోటి రూపాయలు మనం ఎప్పుడైనా సంపాదించుకోవచ్చురా. ఇక ఎప్పుడు డబ్బు మీదే పిచ్చి. మన మొదటి డ్యామేజ్ డబ్బులు ఆడుతాడు. ఆ కాలికడు మనకి నరకం చూపిస్తున్నాడు రా, అంత కాంప్లికేటెడ్ ఉంది. చేద్దామాకున్నావు ఏంట్రా? ఎవరా నువ్వు? ఆ కాలిగాడు మనతో ఆడుకోవడం కాదు, చాలా కాలిగాడు తాడుకుందాం. ఈ బాటిల్ మన దగ్గరే ఉంది కాబట్టి. ఎవడరా నువ్వు? నీకేం కావాలి ఇప్పుడు ఆ బాటిల్? ఏం చేద్దాం అంటే ఇవన్నీ కాదురా, ఈ బాటిల్ మన దగ్గర ఉంది కాబట్టి. ఇప్పుడు మనం ఏమీ చేయలేడు. సూపర్ ఐడియా. సూపర్ ఉంటే అంతే. ఏంట్రా ఇడు, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏంటి దీని మీద చూస్తున్నాడు? బాటిల్ చూస్తున్నాడు ఏంటి? మై సెర్చ్ ఇస్ కంప్లీట్. ఈ బాటిల్ నాకు కావాలి సార్. ఇచ్చేది సార్ ప్లీజ్. ఏదంటే తీస్తారు సార్? ఇచ్చేది సార్ ప్లీజ్ సార్. ఒరే, ఈ బాటిల్ ఏముందో తెలుసా నీకు? ఈ బాటిల్ ఏముందో నాకు తెలుసు సార్. ఎన్ని లక్షలు కావాలంటే అన్ని లక్షలు ఇస్తాను సార్. సార్, నా విజిటింగ్ కార్డు ఉంచుకోండి సార్. బంజారా హిల్స్ లో నాకు ఆఫీస్ ఉంది, ఆఫీస్ మీకు ఇచ్చేస్తాను సార్. బాటిల్ ఏదే లేదు లే సార్. ఈ సీసాతో ఒక సినిమా తీస్తాను సార్. సీసాలు పెట్టి సినిమా తీస్తాను? సీసాలు పెట్టి కాదు సార్, సీసాలో ఉన్న బిపాసాతో. ఒరేయ్, ఈ బాటిల్ గురించి ఏడికెళ్ళి తెలిసింది? నాకు డౌట్ వచ్చింది. ఓకేనా సార్, నేను తీసుకెళ్ళిపోనా? బాటిల్ ఇచ్చేది అవసరం? నువ్వు ఒక డైరెక్టర్ నువ్వు ఒక సినిమా తీస్తావా? ఎల్రా మా ఇంట్లో. నువ్వు ముందే మెంటల్ హాస్పిటల్ వచ్చాను. ఒక్క మా ప్రొడ్యూసర్ గారు నన్ను మెంట్లాంటాడు, నువ్వు నన్ను మెంట్లాంటావా? ఒరే ఫూల్, ఒరే బ్లడీ ఫూల్, బ్లడీ ఒరే పిథెటిక్ బ్లడీ ఫూల్. మీరు గ్యాంగ్, మీరు త్రీ మస్కిటీర్స్, బొక్కలో దీంతో ఏం చేసుకుంటారా? అరే, ఒక మానవ జాతి గర్వపడేలా సినిమా తీస్తారంటే నన్ను కాదంటారా? ప్రపంచానికి మన తెలుగు సినిమా గురించి చెప్పాలరా? నాలాంటి క్రియేటివ్ డైరెక్టర్ ని మెంటల్ అంటారా? మీ బతుకులు చేరా. ఆ బాటిల్ నాకు ఇవ్వడరా, యూ పిథెటిక్ ఫూల్స్. ఇదేంట్రా ఇది? దీంతో కదా దాని కనిపెట్టింది. నువ్వు బతుకున్నప్పుడు నా సినిమాలు చూసేవలేదు తెలియదు, కానీ ఒక మనిషి కాటికి పోయినా సరే వాడికి ఫేట్ ఉంటే స్టార్ తిరుగుద్దని నిన్ను సినిమాలో పెట్టి ప్రూవ్ చేస్తాను. అసలు నువ్వు ఏ రూపం ఉన్నావో తెలియట్లే. నువ్వు నల్లగున్నా తెల్లగున్నా, ఐ విల్ గెట్ యు ద బెస్ట్ మేకప్ మ్యాన్. నౌ గివ్ మీ వెల్కమ్ హాగ్. యు ఆర్ మై బ్రెయిన్ చైల్డ్, ఐఎమ్ యువర్ గాడ్ ఫాదర్. కమ్, గివ్ మీ ఎ కిస్. శుభ గడియలు. ఓపెన్ చేసే టైం అయింది. నేను ఓపెన్ చేస్తున్నాను. నువ్వు బట్టలు వేసుకున్నావు కదా, అంటే మళ్ళీ ఓపెన్ చేసాక తిట్టద్దే. గాడ్. ప్రపంచానికి ఒక స్టార్ ని పరిచయం చేస్తుంటే ఆప్తుల బాటిల్ రా. కాబోయే స్టార్ రా. అది బయటకు వస్తే ఏం జరుగుతుందో తెలుసా? అరే, ఒక ఇండస్ట్రీ బతుకుతున్నా ప్లీజ్ రా. చిప్పు తప్పిందా? అది బయటకు వస్తే మా గుండు పగిలిపోతారా? సిస్మే బ్రెయిన్ చైల్డ్ రా, అన్నోడు కదా గివ్ అప్. జాతర.
ఇండస్ట్రీ బతుకుతురా. దయ్యమండి ఇదే. ప్రపంచంలో ఎవరు చేయలేని చేస్తా, ఒక దయ్యాన్ని స్టార్ట్ చేస్తా. ఈ టాలీవుడ్ కాదు, బాలీవుడ్ కాదు, ఏ తొక్కలవుడ్ కాదు, ఒక డెవిల్వుడ్ ని ఎస్టాబ్లిష్ చేస్తా. దానికి కూడా శివాచార్య గారిని ప్రెజెంట్ గా చేస్తా. నీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ పెద్దగా పలకట్లా, అందుకే అది ఆ ఎక్స్ప్రెషన్ కావాలి. ఒకసారి చూసి నేర్చుకోవే. అటు ఇటు చూస్తే ఏంటిది? హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇచ్చు ఇచ్చు చెయ్యమే. నిన్ను స్టార్ చేస్తాను. ఐఎమ్ నాట్ క్యాస్టింగ్ కోచ్ మ్యాచ్. నీ క్యారెక్టర్ చెప్తాను. నీ క్యారెక్టర్ పేరు రఘు బాయ్. రతి అనే ఒక అమ్మాయి ప్రేమ కోసం బాగా పరితపించి అలాగే వయసు అయిపోయి ఒక ట్రై అయిపోయిన బోర్ లాంటి ముసలాన్ని పెళ్లి చేసుకుంటుంది. అటు సొసైటీలో తక్కువ బయలా బతకలేక, ఇటు రతిలా ఉండలేక మధ్యలో నలిగిపోయి తన కోరికలు చంపుకొని అర్థాంతరంగా చచ్చిపోతుంది. ఆ రతి ఆ శవం నుంచి ఉద్భవిస్తుంది. ఈ రక్కు బాయ్ నెచ్చుకో ఫర్ లక్ష్మీరాయ్ అని అడవడం. ఎవడు పెడతారు ఇలాంటి ఎక్స్ప్రెషన్స్? హలో మేడం, హలో మేడం, హలో మేడం, ఇచ్చు ఇచ్చు ఇచ్చు. ఎవడ్రా నువ్వు? మేనేజరా? నువ్వు కమిషన్ కోసం వచ్చావరా? నేను ప్యాషన్ కోసం వచ్చా. ఒక సైన్స్ కి ఒక ఫిక్షన్ కి మధ్యలో నీ యాక్సిడెంట్ రా, గెట్ అవుట్ ఈ టైంలో. ఫోకస్ ఫోకస్, చూడవే. ఏంట్రా అంత కంట్రోల్లో పెట్టావా? ఒక క్రియేటర్ తో పెట్టుకుంటే ఎలా ఉంటుంది తెలుసా? సారే జహాసే అచ్చా, క్రియేటర్స్ కొయినే పడా లుచ్చా, బీచ్మే తోకోనరే బచ్చా. మీద సారే పోతావే, ఫ్యాన్స్ వస్తారే, బ్లడ్ డొనేషన్ ఇస్తారు. ఆ బ్లడ్ నువ్వే తాగచ్చే. ఇందు బతి టూ, అరుంధతి టూ, తెల్ల లారెన్స్ లో ఉన్నావే, కాంచన ఫోర్ ఇస్తావే. తెలుగు ఇండస్ట్రీలో నువ్వు ఒక మహారేణి సాధించవైతే నీకు బ్రేక్ ఇచ్చే కేవరిటీ నేనే. నీ యాక్టింగ్ చూసి హీరోయిన్ చిక్కో చచ్చిపోతారే. సన్నీ లియోన్ బయోపిక్ నీకు తీస్తానే. Oh, my God.